వెల్కమ్ టు గర్ల్స్ పవర్. నేను మీ కృతిక. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సింపుల్ గా శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మమ్మీ బిజీగా ఉన్నప్పుడు మనమే శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే మీరు అవి యూస్ చేసుకోవచ్చు. నేను క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ యూస్ చేస్తున్నాను. ఇంకా మీరు బాయిల్ చేసిన పన్నీర్, కార్న్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాల్సిన ఐటమ్స్ బటర్, మైనీస్, సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా చీజ్. నేను దీన్ని ఇలా గ్రేట్ చేసుకున్నాను. మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ బ్రెడ్ స్లైసెస్. నేను వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వీట్ బ్రెడ్ హెల్త్కి మంచిది. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా దీన్ని, ఈ వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ మనం ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ వెజిటేబుల్స్ వేద్దాము. ఒకటి గుర్తు పెట్టుకోండి, పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని కట్ చేయండి. మీరు మాత్రం నైఫ్ తీసుకొని కట్ చేయొద్దు. మీకేమైనా అయితే మీ పేరెంట్స్ నన్ను తిడతారు. టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, మైనస్, పెప్పర్, సాల్ట్, కొంచెమే సాల్ట్ వేసుకోవాలి, చిల్లీ ఫ్లేక్స్, కొంచెమే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, ఎందుకంటే కారం ఎక్కువ అవుతుంది. చీజ్. మా ఇంట్లో ఆరిగానో లేదు, మీ ఇంట్లో ఉంటే మిక్స్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసి టేస్ట్ ఏమైనా తగ్గితే సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకోండి. మన మిక్సర్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో, మనం దీన్ని ఇలాగే తినేయచ్చు, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ బౌల్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఈ బటర్, ఈ బ్రెడ్ స్లైసెస్ పైన అప్లై చేసుకుందాం. మన బ్రెడ్ పైన బటర్ అప్లై చేయడం అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ మిక్చర్ని కొంచెం కొంచెం టూ బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకుందాం. దీనిపైన మిక్చర్ పెట్టుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాం. మా ఇంట్లో శాండ్విచ్ మేకర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దీనిపైన పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ బ్రెడ్ స్లైసెస్ ఈ శాండ్విచ్ మేకర్ పైన పెట్టాను. నేను దీన్ని క్లోజ్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోతే నేను పెన్నం పైన కొంచెం ఘీ వేసి అటు ఇటు రోస్ట్ చేయొచ్చు. రెడీ అయిపోయింది. టూ రెడ్ లైట్స్ వచ్చాయి కదా, మనం ఇప్పుడు ఫోక్ సాయంతో ఈ బ్రెడ్ని తీసుకుందాము. మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్టర్తో కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫోర్ స్లైసెస్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ పైన పెట్టేసుకొని సర్వ్ చేసుకుందాము. కెచప్ ఇంకా మైనీస్తో తింటే చాలా యమ్మీగా ఉంటుంది. చెల్లి, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఏంటిది ఇది? శాండ్విచ్. బాగుంది. థ్యాంక్ యూ చెల్లి. మీరు కూడా ఇంటి
ఇంట్లో రెడీ చేసుకుంటారు కదా, అప్పుడు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతిక అండ్ రిత్విక. థ్యాంక్ యూ గాయ్.